పోలింగ్ ముగిసి 2 రోజులవుతున్నా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. పల్లెల్లో ఇంకా ఘర్షణలు హద్దులు దాటుతూనే ఉన్నాయి. టీడీపీ వైసీపీ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పల్లెలు సైతం భగ్గుమంటున్నాయి. రాళ్ల దాడులతో గ్రామాలు అట్టుడుకుతున్నాయి. వేలిపై ఇంకు చుక్క పడాల్సిన చోట రక్తం చెందింది. పచ్చని పల్లెల్లో రక్తం పారింది. కేవలం ఎన్నికల రోజే కాదు, ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు చాలా చోట్ల అదే పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి దాకా చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు భయపెట్టాయి. రాళ్ల దాడులు, కర్రదాడులు, చొక్కాలు చింపేయడాలు, ఇలా ఎన్నో సంఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. టీడీపీకి చెందిన 3 కార్యకర్తలపై, వారి వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా మారింది. దాదాపు 5-6 జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలు చల్లారలేదు. పోలింగ్ బూత్లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తాడిపత్రి సమీపంలోని వీరాపురం ఉద్రిక్తంగా మారింది. దీంతో తాడిపత్రి మండలంలో పోలీసులు భారీగా మోహరించారు. చిత్తూరు జిల్లాలోని టీ సదున్లో వైసీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన రాళ్ల దాడిలో రామపురానికి చెందిన వెంకట్రామిరెడ్డి మృతి చెందాడు. అంత్యక్రియలకు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా బలగాలను మోహరించారు. పట్టణంలో పహారా పెంచారు. గంగుల కుటుంబం కావాలనే రచ్చగొడుతోందని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో టౌన్ లో లాస్ట్ లో 6 o'clock తర్వాత కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తాగొచ్చి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒక లేడీ, ఒక మహిళను కూడా చూడకుండా నా మీదకి కూడా రావడం జరిగింది. అది ఓపెన్ గా అందరూ కూడా చూడడం జరిగింది. అసలు రాత్రి 6 o'clock దాటిన తర్వాత, 7 దాటిన తర్వాత గొడవలు జరుగుతాయని చెప్పి అటుపక్క 200-300 మంది వచ్చినారు, ఇటుపక్క 500 మంది మా వాళ్ళు వచ్చినారు. అంటే ఇంతమంది అక్కడ ఉన్నారు, బయట నుంచి తీసుకొస్తున్నారు జనాలని తెలిసినప్పుడు కూడా ఫోర్స్ కూడా పిలిపించుకోలేని పరిస్థితిలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేత విజయ రామరాజే తనను హత్య చేయించే కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమె మొత్తం ప్రీ ప్లాన్, ఎందుకంటే 20 నిమిషాల్లో 1000 మంది రావడం అసాధ్యం, చంపాలని ప్లాన్ చేశారు. తర్వాత విజయ రామరాజు గారు అరగంటలో వచ్చి పెద్ద ఆయన అయి ఉండి ఆయన దాన్ని నివారించడం మానేసి ఇంకా రెచ్చగొట్టి మీకు ఇదే ఛాన్స్, చంపితే దాన్ని చంపేయండి ఈరోజు, ఏదో అని అంటే రేపొద్దున మిమ్మల్ని వాళ్ళ ప్రొటెక్షన్ పెరిగిపోద్ది, మీకు ఇబ్బంది అయిపోద్ది. పోలింగ్ సమయంలో నేతల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి టీడీపీ ఏజెంట్పై దాడి చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి సొంతూరులో బూత్ ఏజెంట్లుగా ఎలా కూర్చుంటారంటూ టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. కొందరికి గాయాలయ్యాయి. భయంతో మార్కాపురం పారిపోయిన కొందరు బాధితులు టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సాయంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కొండేపల్లిలో పికెట్ ఏర్పాటు చేశారు. ఇక గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఘర్షణలు కనిపిస్తూనే ఉన్నాయి.